సార్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని అందరూ మళ్ళీ దగ్గర తీసుకున్నారు, అప్పుడు ఆయన అనుభవాలు ఏ విధంగా ఉంటాయి మీకు ఆయనకున్నది? యాక్చువల్గా ఆయన మనిషి అయితే చాలా మంచి స్వభావమైన మనిషి అండి. ఆ ఫ్యామిలీలో అటువంటి మనిషి మొత్తం అందరూ అంతే, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అంతే. కానీ బయటకే అలాగా బయటకు కనబడతారు, కానీ చాలా మంచి స్వభావం గలవ ఆయన. చాలా నవ్వుకొని ఉంటాడు ఎప్పుడు ఆయన. ఆయన చూస్తేనే మనకి సగం ఇదే పోతుంది అన్నమాట. అంత మంచివాడు, మాట్లాడడం కూడా చక్కగా మాట్లాడతాడు ఆయన. హార్ష్గా ఉండడం వల్ల సమ్టైమ్స్ విల్ బి హార్ష్, అంటే తప్పదు అది. అంటే అది మీ మీద మా ఆఫీసర్ల మీద, ఆఫీసర్ల మీద కానీ ఆఫీసర్లను కూడా పెద్దగా తిట్టరు ఆయన. కొంచెం విసుక్కుంటాడు అనమాట. తిట్టడం అనేది ఎప్పుడు లేదండి ఆయన, చూడలేదు. ఆయన ముఖం మీద కోపం ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడలేదు. ఉంటుంది కోపం ఉంటుంది కానీ, బట్ దిగమింగుకుంటాడు ఆయన, కనపడ్డు బయటికి. అంటే మీరు ఎందుకంటే ఒక క్వశ్చన్ వస్తుందండి, వివిఏపీకి సెక్యూరిటీ ఇచ్చే ఎస్పీజీ లాంటి వాళ్ళు షోల్డర్ టు షోల్డర్ ఉంటారు వాళ్ళు. అంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్న విషయం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దిస్ ఆర్ ట్రైనింగ్స్ అండి, మాకు ఉన్నాయి ట్రైనింగ్లు ఇవన్నీ నేర్పి. కొంతమంది ఆఫీసర్లు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటారా లేదంటే? జనరల్గా అయితే అటువంటిది లేదండి. ఇంకా ప్రతిదీ ఆయన చేసే ప్రతి విషయం మీకు తెలుసుకుంటా? అటువంటి క్వశ్చనే లేదు. షోల్డర్ టు షోల్డర్ మీకు ఖచ్చితంగా? ఎస్ ఎస్ ఎస్, మాకు తెలుస్తుంది, ప్రతిదీ తెలుస్తుంది. అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తారు మాకు, విల్ గెట్ ద ట్రైనింగ్. అచ్చా, ఏమని చెప్తారండి ఆ ట్రైనింగ్? ఆ ట్రైనింగ్లు ఏంటంటే అండి, ఇప్పుడు అది మాకు సంబంధం లేదు. అది ఏది ఆయన ఎవరితో ఏంటి మాట్లాడాడు వినొచ్చు మీరు, బట్ అటువంటిది ఏది బయటికి రాకూడదు, మనలోనే ఉండిపోవాలి. అప్పుడు అదే కదా మేము మెయిన్ కాన్ఫిడెన్స్, మిమ్మల్ని నమ్మేనంటే ఏంటి అది? నా మనిషి అంటే నేను ఓపెన్ అవుతానండి. అలాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం కూడా జనరల్గా. ఒకవేళ అటువంటి విషయంలో లీక్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్? యాక్షన్ తీసుకుంటారండి. యూ విల్ బి సస్పెండెడ్, యూ విల్ బి డిస్మిస్డ్, డిస్మిస్డ్ ఎవ్రీథింగ్. అది ఉంటుందండి. కొంతమంది పైరులు చేస్తుంటారండి, పట్టుకుంటారు కొంతమంది పోస్టింగ్ల కోసం. అది తప్పదు లేండి, మరి మనం ఏం చేయలేం. అంటే కొంతమంది ఇది అడ్వాంటేజ్ తీసుకోరు, ఇలాగా అలా చెప్పాడు సార్, ఇలా చెప్పాడు సార్ అని మాటలు చెప్పి. అంటే యాక్చువల్గా అయితే తీసుకోకూడదు అలాగా అడ్వాంటేజ్ ఏది. అంటే కొంతమంది దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆయన దగ్గరికి, అంటే వివిఐపీ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడే సమయంలో ఈ సెక్యూరిటీ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆయన మూమెంట్ కనుక్కోవడం లేదా ఏదైనా పైరు చేయడం చేస్తుంటారు. ఎందుకు చెప్పాలండి? అది చెప్పకూడదు. అంటే అదర్ ఆఫీసర్స్ ఎవరైనా? నో 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 క్వశ్చన్ ఆఫ్ టెలింగ్ ఎనీథింగ్. అటువంటి విషయాలు చెప్పకూడదండి. అవును, అది ఆయన తెలుసుకోవాలి ఏం చేయాలి ఏంటి అనేది. ఆఫీసర్లు ఇప్పుడు మమ్మల్ని అడిగి మేము చెప్తే మీకు ఎవరైనా గొప్పగా చెప్తారు మా వాళ్ళు కొంతమంది ఉంటారులేండి, బట్ దట్స్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ సెక్యూరిటీ డ్యూటీస్. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.